వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీలో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలాగే ఫోర్త్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్న్షిప్స్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో నవే డేస్ ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ డొమైన్లో కూడా ఇంటర్న్షిప్స్ అనేది నవే డేస్గా నెససరీగా అయితే ఉంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్న్షిప్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో డీటెయిల్స్ లైక్, సో ఇంటర్న్షిప్ అంటే ఏంటి, మనకి ఇంటర్న్షిప్ ఎన్ని టైప్స్గా అయితే ఉన్నాయి, అలాగే ఇంటర్న్షిప్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇంటర్న్షిప్ చేయడానికి బెస్ట్ వెబ్సైట్స్ ఏంటి, సో ఇట్లా ఇంటర్న్షిప్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇంటర్న్షిప్స్ గురించి వెళ్ళే ముందు ప్లేస్మెంట్స్ గురించి అయితే మనం అయితే చూసుకుందాం. సో ప్లేస్మెంట్స్కి ఒక కంపెనీ ఫోర్త్ ఇయర్లో రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరుగుతుంది. సో ఫోర్త్ ఇయర్లో ఒక కంపెనీ ఒక కాలేజీకి కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఆ యొక్క స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరుగుతుంది. సో ఆ కంపెనీ కాలేజీకి కానీ ఇన్స్టిట్యూట్కి కానీ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ తీసుకొని అలాగే రిటన్ టెస్ట్ పెట్టి ఆ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ని ఆ యొక్క కంపెనీ అనేది రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ఇది ప్లేస్మెంట్స్ యొక్క ప్రొసీజర్. సో ఇంటర్న్షిప్ ఏంటంటే, సో ఏదైనా ఒక కంపెనీ ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి కానీ ఆ యొక్క కాలేజీకి కానీ వచ్చి స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ తీసుకొని ఇంటర్న్షిప్స్కి, సో 2 మంత్ ఇంటర్న్షిప్, అలాగే 3 మంత్ ఇంటర్న్షిప్, అలాగే 6 మంత్ ఇంటర్న్షిప్కి ఆ యొక్క స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు వేరియస్ అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సో అడ్వాంటేజెస్ లైక్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు కాబట్టి. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, అలాగే ఇండస్ట్రీలో మీరు వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీకు కనెక్షన్స్ అనేది పెరుగుతుంది. అలాగే థర్డ్ వచ్చేసి మీకు స్టైపండ్ అయితే వస్తుంది. సో మీరు ఎన్ని మంత్స్ అయితే చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్కి కూడా ఆ యొక్క కంపెనీ అనేది మీకు స్టైపండ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఒక మంచి కంపెనీలో మీరు ఇంటర్న్షిప్ చేస్తే, సో మీ యొక్క రెజ్యూమేలో ఆ ఇంటర్న్షిప్ గురించి కనుక మీరు పెట్టినట్లయితే, సో మీ యొక్క రెజ్యూమేకి మంచి వాల్యూ అనేది ఆ యొక్క ఇంటర్న్షిప్ అయితే ఇస్తుంది. సో ఇవన్నీ వచ్చేసి ఇంటర్న్షిప్కి ఉన్న అడ్వాంటేజెస్. సో ఇంటర్న్షిప్కి అలాగే ప్లేస్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి, సో ప్లేస్మెంట్కి వచ్చేసి మనకి ఫోర్త్ ఇయర్లో కంపెనీస్ అనేది రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది, కానీ ఇంటర్న్షిప్లో వచ్చేసి సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ 1 ఇయర్ డిఫరెన్స్ అలాగే 2 ఇయర్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చాలా అంటే చాలా టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఇంటర్న్షిప్స్ చేయకుండా ఫోర్త్ ఇయర్ ప్లేస్మెంట్స్లో కూర్చుంటారో వాళ్ళకి చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది, అలాగే ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతానా లేదా అని చాలా ప్రెషర్ అయితే ఉంటుంది. కానీ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి అంత ప్రెషర్ అయితే ఉండదు, అలాగే అంత కాంపిటీషన్ కూడా అయితే ఉండదు. సో నేను ఎందుకు ప్రెషర్ ఉండదు అలాగే కాంపిటీషన్ ఉండదు అని చెప్తున్నానంటే, సో మీరు ఏదైతే కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తారో, సో వాళ్ళు వచ్చేసి మీ యొక్క వర్క్ని అయితే అబ్జర్వ్ చేస్తారు. సో మీ యొక్క కంప్లీట్ వర్క్ని అయితే వాళ్ళు అయితే చూస్తారు. సో మీ యొక్క వర్క్ కానీ వాళ్ళకి నచ్చినట్లయితే మీకు పీపీయూ అనేది ఆఫర్ చేస్తారు. సో పీపీయూ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. సో మీకు పీపీఓ అనేది ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. సో వన్స్ మీకు పీపీఓ కనుక ఆఫర్ చేసినట్లయితే, వన్స్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ కంపెనీలో అయితే వర్క్ చేయొచ్చు. సో ఇది ఒక చాలా మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి. అలాగే మీరు ఇంటర్న్షిప్స్ చేసేటప్పుడు మీకు స్టైపండ్ కూడా అయితే ఇస్తారు. సో మీరు ఆ యొక్క స్టైపండ్ యూస్ చేసుకొని మీరు కాలేజ్ ఫీజు అయితే పే చేసుకోవచ్చు, అలాగే మీరు వేరియస్ గ్యాడ్జెట్స్ లైక్ ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ కానీ, లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే కెమెరాస్ కానీ, లేకపోతే ఇట్లా వేరియస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అయితే మీరు అయితే పర్చేస్ చేయవచ్చు. సో వన్స్ మీరు ఇంటర్న్షిప్ కనుక చేసినట్లయితే మీకు స్టైపండ్ కూడా అయితే వస్తుంది. సో మనకి ఇంటర్న్షిప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో మనకి ఇంటర్న్షిప్స్ వచ్చేసి బేసిక్గా 2 టైప్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్. సో ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్లో ఏమవుతుందంటే, కంపెనీసే మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ మీ యొక్క యూనివర్సిటీకి కానీ వచ్చి మిమ్మల్ని ఇంటర్న్షిప్కి రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో బేసిక్గా మనకి 3 టైర్స్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి కదా. సో టైర్ 1, టైర్ 2, అలాగే టైర్ 3. సో టైర్ 1 కాలేజ్లో కంపెనీస్ అనేది డైరెక్ట్గా ఆ యొక్క ఇన్స్టిట్యూట్కి రావటం అయితే జరుగుతుంది. సో ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఇంటర్న్షిప్స్ అనేది ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. కానీ టైర్ 2 అలాగే టైర్ 3 కాలేజెస్లో ఇలాగైతే ఉండదు. సో టైర్ 2 అలాగే టైర్ 3 కాలేజ్ స్టూడెంట్స్ మీరు ఎందులో ఎక్కువగా ఫోకస్ చేయాలంటే, సో అందులో ఫస్ట్ వచ్చేసి మీరు స్కిల్స్లో అయితే ఎక్కువగా అయితే ఫోకస్ చేయాలి. సో మీరు ఎంత పాసిబుల్ అయితే అంత స్కిల్స్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే స్కిల్స్ నేర్చుకున్న తర్వాత
ఆ స్కిల్స్ని బేస్ చేసుకుని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో, అలాగే మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారో, అవన్నీ కూడా రెజ్యూమేలో పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మీ యొక్క రెజ్యూమే అనేది చాలా వెల్గా అయితే ప్రిపేర్ చేయండి. అలాగే మీ యొక్క జీపీఏ వచ్చేసి మినిమం 8 ఉండేటట్టు అయితే చూసుకోండి. సో జీపీఏ అనేది కూడా కంపెనీస్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇట్లా టైర్ 2 అలాగే టైర్ 3 కాలేజెస్ వచ్చేసి బేసిక్గా వీటి మీద అయితే ఎక్కువగా అయితే ఫోకస్ చేయండి. సో ఆన్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్కి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో నేను ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయితే తీసుకుంటున్నాను. సో నవేడే సిఎస్ఈ అనేది చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. సో సిఎస్ఈలోనే ఎక్కువ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి సో నేను దీనికి ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే తీసుకున్నాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి మీరు ఇంటర్న్షిప్ అప్లై చేయాలంటే సో ఫస్ట్ వచ్చేసి మీరు బేసిక్ లాంగ్వేజెస్ని అయితే ఎక్కువ ఫోకస్ చేయాలి. సో బేసిక్ లాంగ్వేజెస్ లైక్ C, C++, జావా, సో వీటి మీద అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. సో వీటి మీద మీకు కంప్లీట్ గ్రిప్ వచ్చే వరకు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో వన్స్ మీరు ఈ యొక్క లాంగ్వేజెస్ నేర్చుకున్న తర్వాత మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద అయితే ఫోకస్ చేయండి. సో బేసిక్ లాంగ్వేజెస్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ లాంటివి, అలాగే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వచ్చేసి వర్డ్స్ అండ్ సెంటెన్స్ లాంటివి అనమాట. సో ఈ యొక్క డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకోవటం వల్ల మీరు ఆ యొక్క సబ్జెక్ట్లో ఇంకొంచెం డెప్త్గా అయితే వెళ్తారు. సో మీరు బేసిక్ లాంగ్వేజ్, అలాగే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీరు కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక కంపెనీకి అయితే ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేయండి. సో మీరు ఖచ్చితంగా అయితే సెలెక్ట్ అవుతారు. సో సెకండ్ టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్. సో ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్లో మీరు ఏ విధంగా అప్లై చేయొచ్చు అంటే సో అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి సో ఏ కంపెనీకి ఆ కంపెనీ సపరేట్ కెరియర్ పోర్టల్ అయితే ఉంటుంది. సో మీరు కెరియర్ పోర్టల్కి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్స్కి అప్లై చేయాలంటే మీ యొక్క రెజ్యూమేని అయితే మీరైతే సెండ్ చేయాలి. సో మీ యొక్క రెజ్యూమే సెండ్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవటం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇంటర్న్షిప్ అనేది ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ టైప్ వచ్చేసి లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్లో కూడా మనకి టన్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అనేది పోస్ట్ చేయటం అయితే జరుగుతుంది. సో లింక్డ్ఇన్లో కూడా అయితే మీరైతే చెక్ చేయవచ్చు. సో లింక్డ్ఇన్లో కూడా మనకి వేరియస్ ఇంటర్న్షిప్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో లింక్డ్ఇన్ ద్వారా కూడా మీరు ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రిఫరల్స్. సో రిఫరల్స్ ద్వారా కూడా మీరు ఇంటర్న్షిప్స్లోకి అయితే వెళ్ళొచ్చు. అసలు రిఫరల్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే సో ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ గురించి అయితే చెప్తారు. సో ఈ యొక్క ఇంటర్న్షిప్ గురించి చెప్పిన తర్వాత మీ యొక్క కాలేజ్లో కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎవరైతే ఒక మంచి గుడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇంటర్న్షిప్కి అయితే మీరైతే ఇన్వైట్ చేయండి. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మనము ఈ యొక్క రిఫరల్ ద్వారా మనం ఇంటర్న్షిప్లోకి అయితే తీసుకుందామని చెప్పేసి ఆ యొక్క కంపెనీ ఆ యొక్క ఎంప్లాయీస్కి అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్ గురించి అయితే చెప్తారు. సో ఆ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వాళ్ళు చదివిన ఇన్స్టిట్యూట్స్లో కానీ వాళ్ళు చదివిన ఆర్గనైజేషన్స్లో కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఇంటర్న్షిప్ గురించి చెప్పి సో వాళ్ళ ద్వారా ఈ యొక్క ఇంటర్న్షిప్కి వాళ్ళకి ఆఫర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో రిఫరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ వచ్చేసి అలుమిని. సో అలుమిని ద్వారా కూడా మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అయితే చేయొచ్చు. సో మీ యొక్క కాలేజ్లో కానీ మీ యొక్క యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అలుమిని ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి అయితే చెక్ చేయండి. సో వన్స్ మీరు ఆ యొక్క అలుమిని నేమ్ చూసిన తర్వాత వాళ్ళని సోషల్ మీడియా ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి. లెట్ సపోజ్ మీరు లింక్డ్ఇన్ ద్వారా అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మీరు లింక్డ్ఇన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు రిఫరల్ తీసుకొని ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అయితే మీరైతే చేయొచ్చు. సో మీరు ఇంటర్న్షిప్స్కి ఏ టైంలో అప్లై చేయాలి అంటే మీరు ఇంటర్న్షిప్కి ఏ ఇయర్లో ఉన్నప్పుడు మీరు అప్లై చేయాలి అని మనం చూసుకున్నట్లయితే సో ప్రీవియస్ ఇయర్స్లో మనం చూసుకున్నట్లయితే సో థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్స్కి అయితే స్టూడెంట్స్ అయితే అప్లై చేసేవారు. కానీ నవేడేస్ మనం చూసుకున్నట్లయితే సో స్టూడెంట్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉన్నారు. సో ఫస్ట్ ఇయర్లోనే మ్యాక్సిమం స్కిల్స్ అయితే నేర్చుకొని ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి మధ్యలో సమ్మర్ బ్రేక్ అయితే ఉంటుంది కదా, సో ఈ యొక్క సమ్మర్ బ్రేక్లో ఇంటర్న్షిప్స్ అయితే చేస్తున్నారు. సో నా ఒపీనియన్ ప్రకారం మీరు ఇంటర్న్షిప్స్కి సెకండ్ ఇయర్ నుండే మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీరు మంచి కంపెనీలో కనుక ఇంటర్న్షిప్ కనుక చేసినట్లయితే సో మీ యొక్క రెజ్యూమ్లో అది పెట్టుకోవడానికి చాలా వాల్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్న్షిప్స్ చేయడానికి కొన్ని టాప్ కంపెనీస్ అనేది కొన్ని ప్రోగ్రామ్స్ని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. సో ప్రోగ్రామ్స్ లైక్ మైక్రోసాఫ్ట్ ఎంగేజ్, అమెజాన్ అమెజ్వాక్, గూగుల్ స్టెప్ ఇంటర్న్షిప్స్. సో ఈ యొక్క టాప్ కంపెనీస్ అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్స్ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క టాప్ కంపెనీస్కి మీరు అప్లై చేయాలంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది చాలా బాగుండాలి, అలాగే మీ యొక్క రెజ్యూమే కూడా మీరు చాలా బాగుండాలి, అలాగే మీ దగ్గర బెటర్ స్కిల్స్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. సో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క టాప్ కంపెనీస్కి అయితే మీరు అయితే ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్కి షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఇంటర్వ్యూకి కాల్ రావడం అయితే జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అయ్యి మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే మీరైతే గ్రాప్ చేయొచ్చు. సో ప్రతి స్టూడెంట్స్ కూడా ఈ యొక్క
టాప్ కంపెనీస్లోనే ఇంటర్న్షిప్స్ చేయాలని అయితే ఏం లేదు. సో ప్రతి స్టూడెంట్స్కి ఈ యొక్క టాప్ కంపెనీస్లోనే ఇంటర్న్షిప్స్ అయితే రావు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్టార్టప్స్లో కూడా అయితే మీ యొక్క ఇంటర్న్షిప్స్ అయితే చేయొచ్చు. సో స్టార్టప్స్లో ఎక్కువ వర్క్ ఉంటుంది. సో మీరు వర్క్ అంతా కూడా మీ మీద ఉంటుంది కాబట్టి సో మీరు చాలా ఎక్కువగా స్కిల్స్ అనేది ఈ యొక్క స్టార్టప్స్లో మీరు నేర్చుకోవచ్చు. సో ఎక్కువగా మీరు ఈ యొక్క స్టార్టప్స్లోనే మీ యొక్క స్కిల్స్ నేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు టాప్ కంపెనీసే కాకుండా మీరు స్టార్టప్స్లో కూడా అయితే మీరైతే ఇంటర్న్షిప్ అయితే చేయొచ్చు. అలాగే సిఎస్సికి అలాగే ఐటీకే కాకుండా సో అదర్ ఫీల్డ్స్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సో అదర్ ఫీల్డ్స్లో కూడా ఇంటర్న్షిప్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నవే డేస్ ఇంటర్న్షిప్ ప్రతి డొమైన్లో కూడా అయితే చేస్తున్నారు. సో ఇంటర్న్షిప్ అదర్ ఫీల్డ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అదర్ ఫీల్డ్స్లో మీ యొక్క స్టైపండ్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అలాగే కొన్ని ఇంటర్న్షిప్స్కి అయితే అసలు అన్పెయిడ్ అయితే ఉంటాయి. సో పెయిడ్ అయితే చేయరు. సో మీరైతే వాళ్ళకైతే ఫ్రీగా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి టైంలో మీరు ఇంటర్న్షిప్స్ చేయాలా చేయకూడదని చెప్పేసి మీరుకైతే ఒక థింకింగ్ అయితే ఉండుంటుంది. సో మీరు చేసే ఇంటర్న్షిప్ మీ యొక్క ఫ్యూచర్లో మీ యొక్క గోల్కి కానీ లేకపోతే మీ యొక్క కెరియర్కి కానీ మంచి వాల్యూ ఇస్తుందంటే అది స్టైపండ్ తక్కువ ఇచ్చినా లేకపోతే అన్పెయిడ్ అయినా సరే మీరు ఆ ఇంటర్న్షిప్ అయితే చేయొచ్చు. సో మీరు స్టైపండే ఎక్కువ రావాలని అయితే ఏం లేదు, స్టైపండ్ తక్కువ వచ్చినా సరే ఆ యొక్క ఇంటర్న్షిప్ అయితే మీరైతే చేయొచ్చు. సో ఇంటర్న్షిప్స్ చేయడానికి కొన్ని బెస్ట్ వెబ్సైట్స్ని అయితే ఇప్పుడైతే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్లో నాట్ ఓన్లీ జాబ్స్, నాట్ ఓన్లీ కనెక్షన్స్, సో ఇంటర్న్షిప్స్ కూడా అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. అలాగే సెకండ్ వచ్చేసి ఇంటర్న్షాల. సో ఇంటర్న్షాల అనేది నా యొక్క పర్సనల్ ఫేవరెట్. సో లాస్ట్ ఇయర్ నేను ఇంటర్న్షిప్ వచ్చేసి ఇంటర్న్షాలలో అయితే చేశాను. సో ఇంటర్న్షాల ఇంటర్న్షిప్ అప్లై చేయడం చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ మీరు లాగిన్ అయ్యి సో మనకి వేరియస్ ఇంటర్న్షిప్స్ అయితే వస్తాయి. సో ఆ యొక్క ఇంటర్న్షిప్స్లో మీ యొక్క మీకు నచ్చిన ఫీల్డ్లో మీ యొక్క ఇంటర్న్షిప్ని ఫిల్టర్ చేసుకొని మీరు ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వచ్చేసి naukri.com, అలాగే ఫోర్త్ వచ్చేసి indeed.com, అలాగే ఫిఫ్త్ వచ్చేసి గ్లాస్ డోర్. సో ఈ గ్లాస్ డోర్లు ఏంటంటే మనకి కంపెనీస్ రివ్యూస్, అలాగే యావరేజ్ సాలరీస్ మీద అయితే డిస్కస్ చేస్తూ ఉంటారు. సో వీటితో పాటుగా మనకి ఇంటర్న్షిప్స్ కూడా అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ వెబ్సైట్ని కూడా అయితే మీరైతే విజిట్ చేయండి. అలాగే సిక్స్త్ వచ్చేసి angellist.com. సో ఈ యొక్క ఏంజల్ లిస్ట్లో బేసిక్గా స్టార్టప్స్ అనేది ఇంటర్న్షిప్స్ అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే స్టార్టప్స్లో వర్క్ చేయాలనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఏంజల్ లిస్ట్ వెబ్సైట్ని అయితే చెక్ చేయండి. అలాగే సెవెంత్ వచ్చేసి idealist.com. సో ఈ యొక్క idealist.com లో ఎన్జిఓస్ అనేది ఇంటర్న్షిప్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఎన్జిఓస్తో వర్క్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్ని అయితే చెక్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్స్ అన్ని కూడా ఇంటర్న్షిప్స్ చేయడానికి కొన్ని బెస్ట్ వెబ్సైట్స్. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఇంటర్న్షిప్ మీద ఒక కంప్లీట్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో నవే డేస్ ఈచ్ అండ్ ఎవ్రీ డొమైన్లో ఇంటర్న్షిప్స్ అనేది చాలా నెసెసరీగా అయితే ఉన్నాయి. సో మీ యొక్క సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్కి అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంటర్న్షిప్ ఆఫర్ కనుక వచ్చినట్లయితే మీరు కళ్ళు మూసుకొని అయితే ఆ యొక్క ఇంటర్న్షిప్ని అయితే యాక్సెప్ట్ చేసి ఆ యొక్క ఇంటర్న్షిప్ని అయితే మీరైతే కంప్లీట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ ఫుకమ్ లకర్ సైనింగ్ ఆఫ్.